ఎఫ్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాలు ఆంధ్రుల ఆశయ సాధన కోసం త్యాగం చేసిన అమరజీవి మన పొట్టి శ్రీరాములు. ప్రస్తుతం మనం పొట్టి శ్రీరాములు వారి స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని పడమటిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వారి పూర్వీకుల ఇండ్లను, పొట్టి శ్రీరాముల గురించి మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. తమిళనాడు రాష్ట్రంలోని మన తెలుగువారికి ప్రత్యేక తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మన ప్రకాశం జిల్లా వాసి కావడం మనకు చాలా గర్వకారణం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు మన పొట్టి శ్రీరాములు. ఈ పడమటిపల్లె గ్రామం అప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత ప్రకాశం జిల్లాలోకి మార్చబడింది. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులోని జార్జి టౌన్లో గురవయ్య మహాలక్ష్మమ్మల దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుతం మనము ఉన్నటువంటి పడమటిపల్లె గ్రామము. ప్రస్తుతం మీరు చూస్తున్న గ్రామమే పొట్టి శ్రీరాములు వారి స్వగ్రామము. పొట్టి శ్రీరాములు 20 ఏళ్ల వరకు తన విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. తరువాత బొంబాయిలో ఆయన శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెర్న్యులర్స్ రైల్వేలో 4 ఏళ్ల పాటు ఉద్యోగం, నెలకు 250 రూపాయలకు పనిచేశారు. 1928లో వారికి పుట్టిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది కాలంలోనే భార్య చనిపోయింది. అప్పటికి శ్రీరాములకు 25 ఏండ్లు. జీవిత సుఖాలపై విరక్తి చెంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుచరునిగా సబర్మతి ఆశ్రమంలో చేరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.